క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినపు వాక్య ధ్యానం నిమిత్తము మూలవాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీయనంత కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ, మా మధ్యన ఉన్నందుకు మాతో ఉన్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని సర్వ సత్యములను నడిపించుటకు నీవు మా మధ్యకు వచ్చినందుకు నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన నా ప్రభు మమ్మల్ని సర్వ సత్యము నడిపించండి, వాక్యమును అర్థమయ్యేటట్లుగా నా ప్రభువ నాతో మాతో మందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకపోతే నాయన ఈ వాక్యము ఎవరికి అర్థము కాదు. నాయన సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యకు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాము, సహాయం దయచేయండి. మీరు మార్గము సత్యము జీవము నడిపించి బలపరచమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును వేడుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఈ వాక్య భాగాన్ని చూద్దాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఎవరైతే సిలువను గూర్చిన వార్త విని విశ్వసిస్తారో వారిలో దేవుని శక్తి అనగా సిలువ శక్తి పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ సిలువ శక్తిని నమ్మిన వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. రక్షించబడుచున్న అనే మాట అలాగా అది కంటిన్యూస్ గా, రక్షణ అనేది రక్షించబడినా అనలేదు, రక్షించబడతారు అనలేదు, రక్షించబడుచున్న అలాగా రక్షణ అనేది ఆ సిలువ శక్తి మనని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుందని దాని అర్థం. నశించే వారికి అది వెరితనం గాని ఎవరైతే ఆ సిలువ శక్తిని ఆ సిలువను ఆశ్రయించి ఆ సిలువ శక్తిని గ్రహిస్తారో ఆ సిలువ శక్తి వారిలో ప్రవహిస్తుందో ఆ సిలువ శక్తి ద్వారా వారు ఎల్లప్పుడూ రక్షణ అనుభవంలోనికి రక్షణలోనికి అన్ని విధాలుగా వారు రక్షించబడతారు. ఆ శక్తి రోగాల నుంచి విడుదల చేస్తుంది, ఆ శక్తి మానసిక సంబంధమైన సమస్యల నుంచి విడిపిస్తుంది, ఆ శక్తి దురాత్మ శక్తుల నుంచి విడిపిస్తూ ఉంది. అపోస్తల కార్యాల గ్రంథంలో దేవుని పరిచారకులు అపోస్తలు అనేకమైన అద్భుత కార్యాలు చేశారని ఆ పుస్తకం అంతా, అపోస్తల కార్యాల పుస్తకం అంతా అద్భుత కార్యాలు రాసి ఉంటాయి. వారు చేసిన అద్భుతాలు దేవుని శక్తి ద్వారా. అందులో పేతురు ఒక అద్భుతం చేశాడు. ఏంటి అద్భుతం అంటే, ఒక పుట్టు కుంటివాడు దేవాలయపు అరుగు మీద కూర్చొని ఎప్పుడు అడుక్కుంటా ఉండే ఒక కుంటివాడిని యేసు క్రీస్తు నామములో అతన్ని బాగు చేస్తారు. బాగు చేసిన తర్వాత చాలా మంది పేతురు వైపు చూస్తూ ఉంటారు, అబ్బో అద్భుతం చేశాడు పేతురు. అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, అందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు, నేను నడవటానికి నా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నేను ఇది చేయలేదు, ఇతన్ని నిలవబెట్టింది నడిపిస్తుంది యేసు నామము అని అన్నాడు. అంటే ఆయనలో యేసు అనే నామములో ఒక శక్తి ఉంది, యేసు అనే వ్యక్తిలో ఒక శక్తి ఉంది, మానవుల మనుషుల్లో ఏమి లేదు. అపోస్తలుడైన పౌలు కూడా అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు దేవుని శక్తి ద్వారా చేశాడు. అపోస్తలుడైన పౌలు అతని చేతికి తగిలిన నడికట్లు చేతిగుడ్డలు అవి తీసుకెళ్లి రోగుల మీద పెడితే రోగాలు పోయాయి అంట, దయ్యాలు వెళ్ళిపోయాయి. ఇది పౌలు శక్తి కాదు, ఇది దేవుని శక్తి, ఇది సిలువ శక్తి. ఎవరిలో అయితే ఆ సిలువ శక్తి ప్రవహిస్తుందో, ఎవరిలో అయితే ఆ సిలువ శక్తి పనిచేయటం మొదలు పెడుతుందో, ఆ సిలువ శక్తిని నమ్మిన వారు ఎల్లప్పుడూ ఒక రక్షణ వలయంలో ఉంటారు, ఒక రక్షణ అనుభవంలో ఉంటారు. ఇది సిలువను గూర్చిన వార్త అని దేవుని వాక్యం. ఎవరైతే సిలువను గూర్చిన వార్తను నమ్ముతారో విశ్వసిస్తారో వారు ఎప్పుడు రక్షణలో ఉంటారు, ఒక సేఫ్ ప్లేస్ లో వాళ్ళు ఉంటారు. నశించుచున్న వారికి వెరితనం అంట సిలువను గూర్చిన వార్త. ఎంతకి సిలువను గూర్చిన వార్త అంటే ఏమిటి, సిలువలో ఏం జరిగింది? మనందరికీ తెలుసు సిలువలో ఏం జరిగిందో. సిలువలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం ఆయన సిలువ మ్రానుపై తన రక్తాన్ని చిందించి మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు అని చాలా మందికి, విశ్వాసులైన వారికి చాలా మందికి తెలుసు. అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటి, సిలువలో ఏం జరిగిందనే విషయం చాలా మందికి తెలియకుండా ప్రస్తుత దినాల్లో ఉంది. యేసుక్రీస్తు మన పాపముల కోసం మరణించాడు, తిరిగి లేచాడు అని విశ్వసిస్తున్నారు. కానీ సిలువలో ఏం జరిగింది, ఆ సిలువలో అనే విషయం చాలా మందికి తెలియదు. సిలువలో ఏం జరిగిందంటే ఒక దైవ సంబంధమైన మార్పిడి జరిగింది. సిలువలో ఒక దైవ సంబంధమైన మార్పిడి అంటే అటు దిటు ఇటు దటు మారిపోవటం అనమాట. యేసుక్రీస్తు సిలువలో అదే జరిగింది. యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు సిలువలో. ఎందుకు?
మన క్షమాపణ నిమిత్తం. యేసుక్రీస్తు సిలువలో గాయపరచబడ్డాడు, గాయాలు పొందాడు. ఎందుకు? మన గాయాలు మాన్పడానికి. యేసుక్రీస్తు మన పాపములను బట్టి పాపమైపోయాడు, ఎందుకంటే ఆయన నీతి ద్వారా మనం నీతిమంతులం కావడానికి. యేసుక్రీస్తు మన మరణాన్ని, అంటే చావలసిన మన మరణాన్ని ఆయన పొందాడు, ఎందుకంటే ఆయన నిత్య జీవాన్ని మనం పొందడానికి. యేసు మన నిమిత్తం దరిద్రుడయ్యాడు సిలువ మీద, ఎందుకంటే ఆయన సమృద్ధి మనము అనుభవించడానికి. యేసు సిలువలో అవమానం పొందాడు, ఎందుకంటే ఆయన మహిమను ఆయన ఘనతను మనం పొందడానికి. యేసు సిలువలో తృణీకరించబడ్డాడు, భరించాడు ఆ తృణీకరణని, ఎందుకంటే మనం అంగీకరించబడటానికి, మనం అంగీకరించబడే నిమిత్తం ఆయన తృణీకరించు. యేసు క్రీస్తు సిలువలో శాపమైపోయాడు అని గలతీయులకు రాసిన పత్రికలో ఉంది, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మనం పొందటానికి. యేసుక్రీస్తు శాపమయ్యాడు, ఎందుకంటే ఆయన ఆశీర్వాదం. ఇది దైవ సంబంధమైన మార్పిడి. సిలువలో, సిలువలోనే ఈ దైవ సంబంధమైన మార్పిడి జరిగింది. చాలా మంది ఇది అర్థం, సిలువలో మన కోసం దేవుడు యేసుక్రీస్తు మరణించాడనే సత్యం అందరికీ తెలిసిందే, గాని ఈ దైవ సంబంధమైన మార్పిడి జరిగిందని చాలా మంది నమ్మలేకపోతా ఉన్నారు. తెలియని విషయం చాలా మందికి. ఈ దైవ సంబంధమైన మార్పిడి సిలువలో మానవుడు పొందవలసిన ఆ గాయాలు, మానవుడు పొందవలసిన ఆ శాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన స్వస్థతను, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అది సిలువలో జరిగిన గొప్ప కార్యం. ఈ సిలువలో ఒక దైవికమైన మార్పిడి జరిగింది. ఇది విశ్వాసులైన ప్రతి వారు గ్రహించాల్సిన ఒక పరమసత్యం. సిలువలో దైవ సంబంధమైన ఒక మార్పిడి జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని ఉంది. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఎప్పుడు యేసుక్రీస్తు దరిద్రతను అనుభవించాడు? చాలా మంది ఆయన రావటమే ఆయన ధనవంతుడయ్యుండి మన కోసం దరిద్రత ఒక పశువులు పాకలు పుట్టాడు దరిద్రుడిగా, అదిగా అసలు నిజమైన దరిద్రత అనేది ఆయన సిలువులోనే అనుభవించాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏదో మామూలుగా అన్ని కొదవుల్లో లేడు. ఆయన నిజమైన దరిద్రత సిలువులో అనుభవించాడు. నిజమైన దరిద్రత ఎలాగుంటుందో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 48వ వచనంలో వ్రాయబడి ఉంది, గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసాను దాసుడు ఒకదువు అని ఉంది. ఒక శపించబడిన వ్యక్తి పరిస్థితి ఎలాగుంటుందో అనేది ఇక్కడ రాసి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి ఒక శపించబడిన వ్యక్తి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ రాయబడి ఉంది. అందులో ఈ 48వ వచనంలో ఉంది, యేసుక్రీస్తు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు, సిలువలో దరిద్రుడయ్యాడు అనే విషయాన్ని మీకు అర్థం కావటానికి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాను. ఆకలి దప్పులతో, వస్త్రహీనతతో, అన్ని లోపములతో యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగదు అని ఉంది. ఒక శపించబడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? యేసుక్రీస్తు మన నిమిత్తము శాపగ్రాహయాయను, శాపాన్ని తీసుకున్నాడు అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాసింది. శాపగ్రాహి అంటే మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఒక శపించబడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన నిజంగా ఎప్పుడు దరిద్రుడయ్యాడంటే సిలువలో మాత్రమే ఆయన దరిద్రుడయ్యాడు. సిలువలో దరిద్రుడయ్యాడు. ఇక్కడ చూడండి, ఆకలి దప్పులు. ఆయన సిలువలో 24 గంటలు ఆయన ఏ ఆహారం తీసుకోలే. దాదాపు సిలువలో ఆయన ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. ఆయన నేను దప్పిక ఉంచున్నాను అని చెప్పని ఆయన సిలువలో ఆయన మాట్లాడాడు. రెండోది వస్త్రహీనత. ఆయన సిలువలో ఆ దరిద్రతను అనుభవించాడు, వస్త్రహీనత. ఆయనకి ఆ మొర చుట్టూ ఒక గుడ్డ తప్ప ఏం లేదు. ఇంతగా దరిద్రతను ఎందుకు అనుభవించాడంటే, మనం ఇందాక చదువుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9లో మనము ధనవంతులు కావటానికి. ధనవంతులు అంటే ఏదో భౌతిక సంబంధమైన ధనమే కాదు, భౌతిక సంబంధమైన ధనం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన అన్ని రకాల ఆశీర్వాదాలు మనకి రావాలనే ఉద్దేశంతోనే ఆయన సిలువలో ఆ మరణాన్ని పొందాడు. ఆ సిలువ శాప మరణాన్ని పొందాడు. నిజమైన దరిద్రత అంటే ఇది. ఆయన వస్త్రహీనుడు అయిపోయాడు సిలువలో, ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు. ఇది ఈ దరిద్రత అంతటికి కారణం. ఎందుకు ఆయన దరిద్రుడైపోయాడంటే, అలాగా మనము ఆయన దరిద్రత వలన ఐశ్వర్యవంతులం కావడానికి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితను. సిలువను గూర్చిన వార్త, సిలువలో చాలా, ఆ సిలువలో
ఎవరైతే ఆ శిలువ శక్తిని అనుభవిస్తారో వారిలో దేవుని శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. వాళ్ళు అనేక రకమైన దేవుని అద్భుత కార్యాలను, దేవుడి అద్భుత క్రియలను వారు అనుభవిస్తారు. ఇది నమ్మాలి, నమ్మితేనే ఇది జరిగింది. ఒక పుట్టుకతో కుంటివాడినైన వాడు యేసుక్రీస్తు నామంలో లేచి గంతులేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడంటే పేతురు వలన, పేతురు యేసుక్రీస్తు నామంలో లెగు అని చెప్పంటే అది పేతురు శక్తి కాదు, విశ్వసించటం వలన అది జరిగింది. ఆ కుంటివాడు నమ్మాడు. పేతురు అన్నాడు, వెండి బంగారం నా దగ్గర లేవు, నా దగ్గర ఉందా మీకు నీకు ఇస్తున్నాను అన్నాడు. యేసు నామంలో నువ్వు లేచి నిలబడు అనగానే అతడు అద్భుతంగా లేచి నిలబడి గంతులు వేస్తూ అతనితో పాటు దేవాలయంలోనికి వెళ్ళినని దేవుని వాక్యం చెప్తుంది. సిలువలో గొప్ప శక్తి ఉంది కాదు, ఇది నమ్మాలి. నమ్మితేనే ఆ శక్తిని అనుభవిస్తారు, నమ్మకపోతే ఏ శక్తిని అనుభవించలేరు. చాలామంది దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందుతున్నారు, పొందలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు పొందలేరంటే దానికి ఒక్కటే కారణం, పొందుతున్న వాళ్ళు నమ్మి అద్భుత కార్యాలను అనుభవిస్తున్నారు, తమ జీవితాలను బాగు చేసుకుంటున్నారు. నమ్మని వారు మాత్రం అనుమానంతో, ఎందుకంటే యేసుక్రీస్తు రెండు విషయాలు చెప్పాడు. లూకా సువార్త, మీరు విచారపడవద్దు, అనుమానం కలిగి ఉండొద్దు అన్నాడు. రెండు మాటలు చెప్పాడు యేసుక్రీస్తు. ఎవరైతే కొలువులో ఉన్నాము మేము, మాకు దేవుడి నుంచి కావాలి, ఏదైనా సరే స్వస్థత కావచ్చు, అది ఏదైనా ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అది మేము దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రెండు విషయాలు పర్టికులర్గా చేయాలని యేసుక్రీస్తు చెప్పాడు. ఏంటంటే, ఒకటి విచారపడొద్దు, అంటే ఆ భారం ఆయన మీద పెట్టాలి. రెండవది అనుమానము కలిగి ఉండొద్దు అన్నాడు. ఈ రెండు మాటలు లూకా సువార్తలో ఈ రెండు మాటలు వ్రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 12:29 విచారపడకుడి, అనుమానము కలిగి ఉండకుడి అనే మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. చాలామంది దేవుని శక్తి అనుభవించలేకపోవటానికి కారణం సిలువ శక్తిని వారు గ్రహించలేకపోవటమే. సిలువలో ఒక దైవ సంబంధమైన మార్పిడి జరిగింది. ఆయన సిలువలో మన కోసమే దరిద్రుడైపోయాడు. గలతీయులకు రాసిన పత్రికలో శాపాన్ని తీసుకున్నాడు. ఎవరి కోసం అంటే, ఆయన మన శాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. మన దరిద్రతను ఆయన తీసుకొని ఆయన సమృద్ధిని మనకిచ్చాడు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచి సిలువ మీద విశ్వాసం ఉంచిన వారు ఇక దరిద్రుడు కాదు. ఈ దైవ సంబంధమైన మార్పిడి సిలువలో జరిగింది. ప్రతి విశ్వాసి ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఆయన అంత శాపాన్ని గ్రహించాడు? గలతీయులకు రాసిన పత్రిక చూడండి, 3:14 ఆయన మన నిమిత్తము శాపమయ్యాడు అని ఉంది. క్రీస్తు మన కోసము శాపమై అని ఉంది. 3:14 గలతీయులకు రాసిన పత్రిక కింద ఫుట్ నోట్ లో శాపగ్రాహి ఆయను అని ఉంది. శాపగ్రాహి అంటే శాపాన్ని తీసుకున్నాడు. ఎవరి శాపాన్ని? మన శాపాన్ని, మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసుకొని ఆయన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. మనకున్న దరిద్రతను ఆయన తీసుకొని ఆయనకున్న సమృద్ధిని మనకిచ్చాడు. ఇది దైవ సంబంధమైన ఒక మార్పిడి సిలువలో జరిగింది. ఇది సిలువలో జరిగింది. ఇది ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాల్సిన విషయం. సిలువలో ఈ కార్యము ఆయన చేయకపోతే ఎందుకు సిలువలో ఆయన సిలువ వైపు చూస్తూ సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఎవరిలోకైతే దేవుని శక్తి వస్తుందో, ఒక వ్యక్తిలోకి దేవుని శక్తి వస్తుందంటే అతనిలో ఉన్న బలహీనత పోయింది. ఒక వ్యక్తిలోకి దేవుని శక్తి ప్రవేశించిందంటే అతనిలో ఉన్న దురాత్మ శక్తి పోయింది, బయటకు పోతుంది. ఇది సిలువ శక్తి. ఇది సిలువ వలన జరిగే కార్యం. సిలువ శక్తి వలన జరిగే నశించుచున్న వారికి వెర్రితనం, నమ్మని వారికి అది వెర్రితనంగా ఉంటుంది. కానీ ఎవరైతే యేసు క్రీస్తు, అందుకనే చాలామంది నమ్మారు, నమ్మి అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ద్వారా పొందండి. యేసుక్రీస్తు ఒక విషయం చెప్తున్నాడు, నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నమ్మటమే. చాలామంది ఈ విశ్వాసం లేదు, ఇది దేవుడు నాకు చేస్తాడు అనే విశ్వాసం లేదు. ఇందాక చెప్పిన అనుమానం ఉంటుంది. ఈ అనుమానం కలిగి, అందుకని యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు,
విచార పడవద్దు, అనుమానము కలిగి ఉండవద్దని. ఈ అనుమానం కలిగి ఉంటే దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించలేము. అయితే ఈ సిలువ ద్వారా ఇంకొక విషయాన్ని మనం చెప్పుకొని ముగిద్దాం. సిలువలో ఇంకొక అద్భుత కార్యం జరిగింది. ఏంటంటే అది కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచును అని ఉంది. సిలువలో ఇంకొక అద్భుత కార్యం జరిగింది. సిలువ వలన ఆయన సిలువ చేత యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి. ఎవరి ప్రధానులు అధికారులు అంటే దురాత్మ సమూహాలు. ఈ దురాత్మ సమూహాలను నిరాయుధులుగా చేసి వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచారంటే వాళ్ళు శక్తిహీనులైపోయారు. యేసుక్రీస్తు సిలువలో చేసిన అద్భుత కార్యం ద్వారా, ఆ సిలువ శక్తి ద్వారా బాహాటముగా వేడుక కనపరిచారంట. అంటే ఎంత బలహీనుడైనా కానీ వాడిని కొట్టచ్చు. వేడుక పట్టి తెచ్చి అంటే ఒక సైన్యంలో ఓడిపోయిన ఒక సైనికులు ఎలాగైతే సిగ్గుతో తలదించుకుంటారో అలాగా ఈ ప్రధానులు అధికారులు యేసుక్రీస్తు సిలువ ద్వారా వాళ్ళు తలదించుకొని ఓడిపోయారు దురాత్మ సమూహాలు. యేసుక్రీస్తు అసలు వచ్చింది కూడా అందుకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు రావటానికి కారణం అంటే మరణ బలం కలిగిన వారిని అనగా సాతాన్ని మరణము ద్వారా నశింపజేయటం అంటే ఈ క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడి ఉంది. అక్కడ కటార్జియా అనే మాట గ్రీకులో వాడారు. కటార్జియా అంటే అర్థం ఏంటంటే ఎందుకు కొరగాని వాడిగా చేయటం, అంటే పనికిరానట్టు చేసేయటం. అది సిలువ ద్వారా యేసుక్రీస్తు చేశాడు. ఏ దురాత్మ శక్తి, ఎవరైతే సిలువ శక్తి మీద విశ్వాసం ఉంచుతారో వారిని ఏ దురాత్మ శక్తి, సాతాను, ఆ బలం వారిని ఏం చేయలేదు. ఇది సిలువ ద్వారా దేవుడు మనకిచ్చిన శక్తి. ఇది మన సొంత శక్తి కాదు. ఆనాడు పేతురు కావచ్చు, పౌలు కావచ్చు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారంటే అది వారి శక్తి కాదు. అందుకనే పేతురు ఆ మాట అన్నాడు, నా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నేను ఇది చేయలేను. యేసుక్రీస్తు నామమున ఆయన శక్తి ద్వారా ఈ కార్యం జరిగింది అనే మాట అపోస్తలుడైన పేతురు ఆ చుట్టూ చూస్తున్న జనాలు, ఆశ్చర్యపోతున్న జనాలతో అన్నాడు. సిలువ ద్వారా ఆయన దురాత్మ సమూహాన్ని ఓడించాడు. అందుకని సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని ఈ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సిలువలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక దైవ సంబంధమైన మార్పిడి సిలువలో జరిగింది. ఒకసారి మనం దాన్ని ధ్యానిద్దాం. సిలువలో ఆయన ఆ కార్యం చేయకపోతే మనుషులందరూ శాపగ్రస్తులైపోయి నరకపాత్రులైపోతారు. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనం, అంటే నమ్మలేని వారికి అది వెర్రితనం, కానీ నమ్మేవారికి మాత్రం అది దేవుని శక్తి. ఆ పుట్టుకుంటూ వాడు అద్భుత కార్యాన్ని అనుభవించాడంటే నమ్మాడు కాబట్టి అతడు ఆ కార్యాన్ని అనుభవించాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 12వ వచనంలో పేతురు ఈ మాట అంటున్నాడు. చూడండి, పేతురు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నాడు. పేతురు ఏంది అద్భుత కార్యం చేశాడు, ఒక పుట్టుకుంటూ వాడిని లేపాడు అని చెప్పి అందరూ పేతురు వైపు చూస్తుంటే అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలు ద్వారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైన నడువ వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు నా తట్టు తేరు చూస్తున్నారు అని చెప్పని 16వ వచనంలో అంటున్నాడు, ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను అని
ఆయన నామమే, ఆయన నామమే ఈయన్ని బలపరిచినది. ఆ కుంటి కుట్టువాడిని, ఆ సత్తువ లేని ఆ కాళ్ళను లేపింది ఆయన నామంలో ఉన్న బలము. అది సిలువలో సిలువ శక్తి. ఎవరైతే ఆ సిలువ శక్తి ద్వారా ఆ సిలువను, ఆ సిలువ ఎందు విశ్వాసం ఉంచి ఆ సిలువ శక్తిని అనుభవిస్తారో వారి జీవితాలు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూస్తారు. అయితే ఇది నమ్మాలి. విశ్వాసం మూలముగానే ఈ కార్యం జరిగింది. ఒక దైవ సంబంధమైన మార్పిడి సిలువలో జరిగింది. సిలువలో ఆయన మన దరిద్రతనంతరం తీసుకొని ఆయన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇది నేను చెప్పటం కాదు, దేవుని వాక్యం చెబుతున్న సత్యం. ఆయన భయంకర తృణీకారాన్ని అనుభవించాడు. ఆయన ఆయన అపహసించారు సిలువలో, అవమానం పొందాడు ఆయన సిలువలో. ఎందుకంటే మనం అంగీకరించబడటం కోసం, మనం గణపరచబడటం కోసం ఆయన మన కోసం శాపం అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందటానికి. కాబట్టి సిలువను గూర్చిన వార్త ఎవరికైతే, ఎవరైతే నమ్ముతారో వారి జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారు చూస్తారు. దేవుని శక్తిని వారు అనుభవిస్తారు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అనంత కృపను బట్టి ప్రభువ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎంత దొనక నువ్వు మాట్లాడిన మాటలను బట్టి ప్రభువ నీకు వందనాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మాకు అది దేవుని శక్తి నాయన. అందును బట్టి నీకు వందనాలు. ఆ శక్తిని అనుభవించే కృపను నాయన, ఎవరైతే ఆ శక్తి కొరకు నాయన ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ఆ శక్తి ప్రభావం నజరడిన యేసు నామములో వారికి కలుగునుగాక. అద్భుత కార్యములు వారి జీవితంలో, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును కలుగునుగాక. సహాయం దయచేయండి, నీ కృపతో నింపండి, బలపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమును వేడుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అమేన్, అమేన్, అమేన్.